అండ్ ఇక నెక్స్ట్ ఆరెంజ్ మూవీ గురించి మాట్లాడుకున్నా, ఐ రియల్లీ ఫీల్ సార్, నిజంగా పర్సనల్లీ నాకు అది ఎప్పుడు ఒక అంటే షాక్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను వింటేది థియేటర్ అప్పుడు సరిగ్గా ఆడలేదు అని చెప్పి, వై ఇది ఎందుకు ఆడలేదు అప్పుడు అని. ఆ తర్వాత తర్వాత చాలామంది చెప్పేది ఏంటంటే, అసలు టీవీస్లో వచ్చినప్పుడు అది చూసి చాలామంది దానికి కనెక్ట్ అయ్యి దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, పాటల పరంగా కావచ్చు సినిమా పరంగా కావచ్చు. మేబీ చాలామంది అనే మాట ఏంటి అంటే, చాలా అడ్వాన్స్డ్గా వచ్చేసింది మూవీ ఇంకొంచెం, అంటే ఒక ఒక 10 ఇయర్స్ తర్వాత వచ్చుంటే కనుక కరెక్ట్ ఇప్పుడు ఈ టైంలో అది చాలా ఒక మంచి సెన్సేషన్ క్రియేట్ చేసే మూవీ అయ్యి ఉండేది. ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్స్ పరంగా చాలామంది అంటూ ఉంటారు, మీరు దీంతో ఏకీభవిస్తారా? చాలా ముందే వచ్చేసింది మూవీ అన్నదానికి. యాక్చువల్లీ నేను రాసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ నాకు ఆ థాటే లేదు, నేనేదో అడ్వాన్స్గా ఏదో ఆలోచిస్తున్నాను అలాంటిది అస్సలు లేదు. నాకు అప్పుడు ఇది చెప్పాలనిపించింది, నేను రాసాను తీసాను అంతే. కానీ రిలీజ్ ముందు ఎడిటర్ మోహన్ గారు చెప్పారు, తర్వాత ఇంతమంది ఇలా చెప్పినా కూడా నేను అది ఒప్పుకోవచ్చు, కాకపోతే ముందు చెప్పారు ఆయన. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఆయన అలా బాగుంది బాగాలేదు ఇది తప్పు ఇది కరెక్ట్ అని ఏదో చెప్పాలి, కానీ ఇది ఒక 5-10 ఇయర్స్ తర్వాత రావాల్సిన కంటెంట్ రా అన్నారు ఆయన. ఇది ఇదేంటి కొత్తగా ఉంది ఈ కమెంట్ అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. సరే దాని తర్వాత అది అర్థమైంది, బట్ అడ్వాన్స్గా అలా అన్నదే నాకు తెలియదండి నిజంగా. మేబీ ఇప్పుడున్న యూత్ థాట్ ప్రాసెస్ ఇంకొంచెం క్లోజర్గా ఆ ఫిల్మ్ తెలడానికి హెల్ప్ అయి ఉంటుందేమో అనిపిస్తుంది, కానీ ఏమో ఐ డోంట్ నో అనిపించింది. రాసాను తీసాను అంటే అప్పుడు ఏంటంటే చాలా మోడర్న్గా కలర్ఫుల్గా ఒక ఫిల్మ్ అలా ఒక భలే ఉండాలన్న ఒక థాట్ మాత్రం హాంట్ చేస్తూ ఉండేది, అది అది అలా తీయాలి అలా తీయాలని అది. బట్ ఇప్పటికే ఆ సినిమాకి ఒక ఫ్యాన్స్ చాలా మంది చెప్తుంటారు, దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అసలు నేను చెప్పాను కదా మీకు మూవీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, కానీ ఎన్నో డిసప్పాయింట్మెంట్ చాలా ఎక్కువగా ఉండిందా సార్ ఆ మూవీ పరంగా, ఆరెంజ్ మూవీ పరంగా? ఉంటుంది కదా, ఉంటుంది. అంటే ఆ టైంలో ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉండినాయి అంట కదా, ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా మగధీర తర్వాత మూవీ అండ్ మీ నుంచి కూడా మంచి బొమ్మరిల్లు కావచ్చు, దాని తర్వాత పరుగు, దాని తర్వాత వచ్చిన మూవీ మేబీ అవన్నీ నిజంగా తెలియదండి. అంత బుర్రలో పెట్టుకునే మనం ఆలోచించం తీయం, ఓకే ఇది తీసాం తర్వాత ఇది అయింది, ఓ దీంట్లో నుంచి వచ్చిన ఈ ఈ విషయాలని ఎలా తీసుకుని నెక్స్ట్ వెళ్ళాలన్నది వరకే లైఫ్ అలా వెళ్తుంటారు.